ఒక రాణిస్తున్నారు ఫర్దర్లీ కమింగ్ ప్రాజెక్ట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడం కోసం రెడీగా ఉన్నారు అసలు ఆయన పాస్ట్ ఏంటి ప్రెసెంట్ ఏంటి ఫ్యూచర్ ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం సో ఆయన ఎవరో కాదు డాక్టర్ కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగర్ గారు సో ఆయన మనతో ఉన్నారు వారిని అడుగుదాము వారి ఆ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ కి సంబంధించి సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ని తెలుసుకుందాం హై సార్ నమస్తే సో రెగ్యులర్ క్వశ్చన్ కరోనా ఎలా ఉంది ఇది మహమ్మారి జనాల ప్రాణాలు తీసుకుంటుంది మన మనం జాగ్రత్తలు వహించాలి కానీ పనికి వెళ్ళాలి కదమ్మా అవునా కదా మాస్క్ వేసుకొని ఇట్లా పెట్టుకొని సంఖ కింద పెట్టుకొని జేబులో ఇట్లా పర్సులాగా పెట్టుకొని పాకెట్లు పెట్టుకొని అలా మాస్క్ వాడద్దు సో జాగ్రత్తలు వహించాలో మన మంచి ఫుడ్ మంచి భోజనం చేసి మంచి డైట్ పాటించి ఇమ్యూనిటీ పెంచుకోవాలి కరోనా నే కరోనా కామ్ కరోనా సో అయితే మీ మీరైతే ఎక్కడ వర్క్ ఆపింది పుట్టింది పని చేయడానికి కదా ఆగిపోయి ఆ పర్లేదు అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత డబ్బు కానీ అంత సౌకర్యం లేదు రెండోది ఉన్నా కూడా పనిచేస్తాను నేను ఇప్పుడు మీరు అన్నట్లు నిజంగా ముందు లేని జాగ్రత్తలు ఇప్పుడు కొత్తగా మనం అడాప్ట్ చేసుకుంటున్నాము కరెక్టే బట్ జనరల్గా ఏంటంటే కరోనా వచ్చి చాలా మందికి చాలా నేర్పించింది లైఫ్ అంటే ఏంటి అని చెప్పి సో అలాంటిది చాలా మందికి చాలా రిజల్యూషన్స్ కూడా వాళ్ళు పెట్టుకున్నారు లైక్ వైజ్ మీకేమైనా మొత్తం రిజల్యూషన్ అని ఫాలో అయ్యాడు న్యూ ఇయర్ లో నేను జీవితంలో తాగను అంటాడు నెక్స్ట్ న్యూ ఇయర్ మళ్ళీ ఉంటాడు ఇవన్నీ చదవాలమ్మా పట్టించుకోవద్దు నాలుగు నెలలు కానీ అండి సంవత్సరం కానీ కరోనా ఓ అప్పుడు వచ్చింది కదా అంటాం మన లైఫ్ ఈజీ కదమ్మా వీ గాట్ సో మెనీ ప్రాబ్లమ్స్ సో మెనీ ఛాలెంజెస్ చిన్నపిల్లలు ఉన్నారంటే వాళ్ళు స్కూల్కి ఎప్పుడు వెళ్తారు మై హార్ట్ అసలు నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే లాస్ట్ ఇయర్ అంటే ఈ సంవత్సరం మార్చ్ ఏప్రిల్లో ఇంజనీరింగ్ మెడిసిన్ లా డిగ్రీ అన్నీ పాస్ అయిన అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళకు ఉపాధి రావాలి వాళ్ళు వాళ్ళకు వాళ్ళ ఆశలు ఉన్నాయి కదా జీవితంలో ఏదో సాధించాలి వాళ్ళ పరిస్థితి ఏంటి అండ్ ఒక్కరిద్దరు కాదమ్మా కొన్ని కోట్ల మంది పిల్లలు అబ్బాయిలు అమ్మాయిలు స్కూల్కి పోయి వాళ్ళు వాళ్ళందరి జీవితాలు ఎఫెక్ట్ అయినాయి ఉన్నాయి కాదు సో దట్ ఈస్ ఫార్ మోర్ ఇంపార్టెంట్ వాళ్ళ జీవితం వాళ్ళు బాగుపడాలి వాళ్ళ క్షేమంగా ఉండాలి తొందరగా ఈ మహా ఈ కరోనా నుంచి బయట వస్తే మనం దే ఆల్సో బీ హ్యాపీ వాళ్ళకు కెరీర్ ఉంటుంది దోస్ ఆర్ ద థాట్స్ దరిద్ర భయం జాగ్రత్త వహించమన్నారు కానీ భయపడమని చెప్పాలి ఎవరు శ్రీకాంత్ అయ్యం గారికి అయితే ఎటువంటి రిజల్యూషన్ లేదు ఈ కరోనాకి సంబంధించి అయితే కరోనా రాగానే ఫస్ట్ నెల రోజులు కొంచెం ఇంట్లో ఉన్నా నాతో బతకడం ఇంత కష్టం అని చెప్పి తెలిసిపోయింది లాక్డౌన్ లో మొత్తం ఇంట్లోనే కదా పది రోజులు తర్వాత అర్థమైంది చెత్త నా డాష్ వేస్ట్ నా డాష్ నన్ను నేను తిట్టుకుని ఇన్ని లోపాలా టు సంథింగ్ అని చెప్పి మళ్ళీ దాంట్లో కొంచెం పని చేసే అప్పుడు మా గాడ్ ఫాదర్ డాన్ ఆర్జీ అని సో డాన్ ఆర్జీ గారు ఫోన్ చేశారు గేమ్ గేమింగ్ వర్క్ మధ్యతరగతి కుటుంబ సభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చి పని ఇచ్చి డబ్బు ఇచ్చి మా కుటుంబాన్ని సాకే అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ గారికి రకరకాల పేర్లు ఉన్నాయి అంటే ఆయన అభిమానుల నుంచి కావచ్చు ఆయన విమర్శించే వాళ్ళ నుంచి కావచ్చు ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి అయితే మీరు ఉన్నది ఒకటే ఒక పిచ్చి ఆకుల పిచ్చి మిగతా ఈ కుల పిచ్చి పిచ్చి ఏ కుల మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం దేనికి పనికి రాకుండా పక్కనోడి ఈ జీవితంలో ఏం పీకకుండా పక్కనోడు చేసిన ఇది ఇట్లా చేసాడు అట్లా చేసాడు మాట్లాడదు ఎందుకు అయ్యూ వేస్టింగ్ టైం చాలా పాజిటివ్ మా అంటే మూవీస్ చేసేది కూడా ఇప్పుడు ఆర్జీవి గారు డైరెక్ట్ చేస్తున్నారు మూవీ అంటే అది ఎవరి కోసం ఆడియన్స్ కోసమే కదా ఆడియన్స్ చూస్తారు అనే కదా అలాగే ఆడియన్స్ ఆర్జీవి ఆడియన్స్ విమర్శిస్తే అసలు దట్ ఇస్ నాట్ కాల్డ్ విమర్శనం ఇట్స్ నాట్ కాల్డ్ క్రిటిసిజం ఇట్స్ కాల్డ్ ఫీడ్బ్యాక్ కొందరు దొంద బ్యాచ్ ఉంటారు కదా వాళ్ళ గురించి చెప్తున్నాను నేను వాళ్ళు వాళ్ళని మేబీ క్రిటిక్స్ అనుకుంటారు యా పిత్తులాంటలు ఓకే తప్పదు వస్తే అందరికి ఇబ్బంది కానీ ఎంత తొందరగా వస్తుంది తొందరగా వెళ్ళిపోద్ది ఎవరికి గుర్తుండదు ఇన్కాన్సిక్వెన్షియల్ ఆర్జీవి గారు ఇట్లాంటి సినిమా ఎందుకు తీస్తున్నారు అట్లాంటి సినిమా ఎందుకు తీస్తున్నారు అంటే ఆయన ఇష్టం అంటే జనరల్ గా బయట ఎలాంటి టాక్ ఉందంటే కామెంట్స్ అవి చూస్తా ఉంటాం కదా సోషల్ మీడియా సోషల్ మీడియా తెలుసుకోవాలి కదా సార్ ఏం జరుగుతోంది ఎవరు ఏం అనుకుంటున్నారు మన చుట్టూ అప్పుడు అలా వాళ్ళు అలా అనుకున్నారని తెలుస్తాయి కదా అదే మనుషులకి ఇప్పుడు ఇస్తే వేరే మాట మాట్లాడరా ఇన్ జనరల్ ఆయనకి స్టోరీస్ లేక బ్రెయిన్ లో స్టఫ్ లేక ఇలా రియల్ గా జరిగిన బ్రెయిన్ లో స్టఫ్ లేక అన్నాడు ఎవరైతే ఉన్నాడో అమ్మా నువ్వు అన్న ఎవడైనా అన్నా ఆయన స్థాయి కొండ అయితే మిగతా వాళ్ళ నథింగ్ కూడా కాదమ్మా ఆయన ఫ్లాప్స్ ఆయన సినిమాలు తీశారు జనాలు నచ్చక ఒప్పుకుంటా ఆయన బ్రెయిన్ లో స్టఫ్ అంటే రియల్ ఇన్సిడెంట్స్ ని మాత్రమే ఆయన ఎక్కువ తీసుకుంటూ ఆయన ఇష్టం చూస్తే చూడండి చూడకపోతే చూడకండి అంటారు ఆయన అవునా అంత బ్రెయిన్ లైన్ వ్యక్తి గురించి ఎందుకు మాట్లాడతారు ఎందుకంటే ఆర్జీవి గురించి మాట్లాడండి సంచలనం సృష్టిస్తే యూట్యూబ్ వ్యూస్ వస్తే డబ్బులు సంపాదించి పొట్ట నింపుకోవాలి చేసేది ఆ పని మళ్ళీ ఆయనకి బ్రెయిన్ లేదని కా దిస్ ఇస్ కాల్ దరిద్రం ఎస్ మీరు ఇప్పుడు ఎలా అయితే అన్నారో వ్యూస్ కోసమే ఆర్జీవీ గురించి మాట్లాడతారు అన్నట్లు వాళ్ళు కూడా అలాగే అంటున్నారు వ్యూస్ కోసమే ఆర్జీవీ ఏదైనా సరే ఆయన ఒప్పుకుంటారు మీరు ఒప్పుకుంటారా అని ఆయన ఒప్పుకుంటారు ఎస్ ఐ డూ ఇట్ ఓన్లీ ఫర్ కాంట్రవర్సీ ఎస్ అని ఒప్పుకుంటారు ఆయనకు దమ్ము ధైర్యం ఉంది మీ మిగతా బెచ్చకి సిగ్గుల జగుడు లేదు ఓకే నలుగురికి మెతుకులు పెట్టిన వ్యక్తి మీరు పెట్టారా భోజనం పెట్టారా నలుగురికి లేదు కదా లాక్డౌన్ లో పది ఒక వంద మంది ఆర్టిస్టులు టెక్నీషియన్ అందరికి ఆయన పని పనిచ్చి డబ్బిచ్చి ఉపాధి కల్పించారు మీరేం బికారు ఎప్పుడు వచ్చింది సార్ మీకు అసలు ఇలాంటి ఇంట్రెస్ట్ యాక్టింగ్ మీద చిన్నప్పటి నుంచి ఉండేమో చిన్నప్పటి నుంచి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీలో ఉన్నారంటే యాక్టింగ్ కి సంబంధించి చదువు అవునా మీరు కూడా ఎంబీబీఎస్

ఓకే సో అంటే సినిమాలోకి వచ్చే ముందు ఎలా అనుకున్నారు సార్ ఒక డైరెక్టర్ అవుదామని డైరెక్టర్ అవుదామని కూడా అనుకోలేదు ఈ బచ్చలు ఉన్నారు కదా స్టీవెన్ చిన్న పిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరికన్నా పొడిగింది నేను నెక్స్ట్ డైరెక్టర్ ఆస్కర్ అనుకున్నా నలభై లక్షలు పోయిన తర్వాత అర్థమైంది సిక్స్ సెవెన్ ఇయర్స్ టైం లాస్ మనీ లాస్ రాంగ్ డెసిషన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ స్టూపిడిటీ ఇప్పుడు రియలైజ్ అయ్యారా మరి అందుకే వదిలేసి ఉన్నట్టుగా ఉంది కదా ఓకే అంటే అప్పుడు నేను తప్పు చేశానే అన్న రియలైజేషన్ ఉందా అప్పుడే కొంచెం ఐడియా ఉండే కానీ ఇప్పుడు బా తెలిసింది ఓకే ఇప్పుడు ఒప్పుకుంటున్నారు మీ లైఫ్ లో మీరు ఫస్ట్ టైం ఒప్పుకోవడానికి ఏముంది మాదేదు నేను ఒప్పుకుంటా అంత లేదు అక్కడ తప్పు చేసి ఒప్పుకున్నా అయిపోయింది 1 1 2 అదేంటి 2 అన్నారు ఒప్పుకుంటున్నారు అన్నట్టుంది ఇది

మాకు డబ్బు షెట్ మాది వేస్ట్ ఆఫ్ టైం డబ్బు సంపాదించే మనోధైర్యం వైఖరి శక్తి ప్రతిభ మనల్ని మనం మంచి చేసుకునే ప్రయత్నం ఇవన్నీ ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది కదా బిగ్ డీల్ సో నేను ఇండస్ట్రీలో వచ్చి నేను త్యాగం చేయలేదమ్మా బాగా సెల్ఫిష్ గొప్ప నటుడు గొప్ప డైరెక్టర్ అని వచ్చిన స్వార్థంతో వచ్చాను దానికి కావాల్సిన కట్టాను అనుకుంటున్నాను ఇంకా పైన సాగుతూనే ఉంది కష్టపడుతున్నారు ప్రతిఫలము అదే వస్తుంది వస్తుంది మా ఇక్కడ పోతుంది కష్టపడినా వెనక శ్రీకాంత్ అయ్యగారు ఎవరినైనా అడగండి టైం టు టైం ఉంటా సెవెన్ హండ్రీ సిక్స్ ఫార్టీ ఫైవ్ అందరితో బాగుంటాయి ఏది స్పెషల్ డిమాండ్ ఏమి ఉండదు అందుకే ఇలా ఉన్నా అది దొరికింది రోజు తినేస్తా ఇప్పుడు కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా పర్ఫార్మెన్స్ ఈ చేతిలో పెడతా ఎస్ నవ్ ఐ దాట్ బట్ అంతే మన ఇంకా లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ మా మొన్న చాలా మంది దర్శకులతో అంటే ఈ లాక్డౌన్ తర్వాత నుంచి వచ్చి టూ డేస్ త్రీ డేస్ వన్ డే టూ డేస్ అలా పనిచేసే అవకాశం వచ్చింది ఆ ప్రెషర్ సిచ్యువేషన్ హౌ టు ఇంప్రూవ్ అని మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ బట్ నా మంచి కాన్ఫిడెంట్ యా ఐ కెన్ డూ అ గుడ్ జాబ్ అని తెలుసు ఇంతే జీవితం సంతృప్తి అయితే చెందుతున్నారు అట్ ప్రెసెంట్ సంతృప్తి అయ్యో చెందినరోజు చచ్చిపోతామా

మంచిగా ఇంకా 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 అన్న దాని మీద ఉంటుంది సాటిస్ఫాక్షన్ ఉండదు మీరు సో అలా చూసుకుంటే కనుక మీరు ఇప్పటి వరకు చేసిన రోల్స్ లో ఏది మీకు మంచిగా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఇంకా ఏది చేయాలి అని కోరుకుంటున్నారు ప్లానింగ్ నాట్ సాటిస్ఫైడ్ అంటే అది అప్పుడు తెలుసు ఇప్పుడు వెనకాలి ఇంకా చాలా బాగా చేసి ఉండొచ్చు కదా ఏ రోల్స్ అంటే నేను హీరోయిన్ పాత్ర వేయనమ్మా చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర వేయాలి మిగతా అన్ని పాత్ర అన్నీ అన్ని వేషాలు వేయాలి కదమ్మా అసలు దాంట్లో ప్రకృతి బాగా ఎక్కువ అన్నీ కావాలి అదే అంటున్నా దానికోసం ఎంతైనా కష్టపడుతుంది ఒకటే ఒక సినిమా నన్ను ఫిజికల్గా మెంటల్గా సైకాలజికల్గా బాగా డిస్టర్బ్ చేసి పిండేసింది ఒక సినిమా మర్డర్ ఓకే అంటే మరీ అమ్మో ఆల్మోస్ట్ పోతాను అనుకున్నాను అంటే ఆ లుక్ అలా కావాలి అని డైరెక్టర్ దర్శకులు ఆనంద్ గారు అంటే సరే సరే అన్న అంటే దాంట్లో ఇప్పుడు ట్రైలర్ చూస్తే కూడా మీకు మర్డర్ ట్రైలర్ మొన్న రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే మా డాన్ ఆర్జీవి అంటారు స్లో డిసెంట్ ఇన్ టు మ్యాడ్నెస్ మెల్లిగా ఇట్లా ఇట్లా ఊబిలో వెళ్ళిపోయి పిచ్చాడే చచ్చిపోతాడు ఆ క్యారెక్టర్ సో ఆ స్లో డిసెంట్ అది రిపేటివ్ ఉన్న ఆ డిసెంట్ చూపించాలి ప్లస్ లాస్ట్లో కంప్లీట్లీ క్షీణించిపోయి ఉండాలి మంచి ఆ ఎఫర్ట్ ఇబ్బంది అయిపోయింది అంటే సార్ మీరు జనరల్గా న్యూస్ ఫాలో అవుతారా ఈ ఇన్సిడెంట్ ఏదైతే జరిగినప్పుడు మీకు తెలుసా అది లేకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆ ఇన్సిడెంట్ నేను గురించి నేను మాట్లాడను ఫర్ మెనీ రీజన్స్ ఇంకొక కుటుంబం గురించి ఒక కమెంట్ పాస్ చేసే దరిద్రం మా రామ్ గోపాల్ వర్మ గారు నాకు వచ్చి చెప్పిందంటే శ్రీకాంత్ ఐ వాంట్ టు డూ సంథింగ్ లైక్ దిస్ ఐ మీన్ ఇట్స్ వెరీ సిమిలర్ టు ఫర్ ఎగ్జాంపుల్ అలా జరిగింది అంటారు కదా ఓకే నేను ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తే మొన్న వాడు ఎట్లా అన్నాడు తెలుసా హాయ్ ఆ సినిమాలో గుర్తుందా ఆయన అట్లా హాయ్ అన్నాడు అట్లా అన్నాడు నవ్వా నేను అంటా ఒక ఎగ్జాంపుల్ కింద ఆ సన్నివేశం గురించి అది చెప్పారు బేస్డ్ ఆన్ అ ట్రూ స్టోరీ అంటే నేను సార్ ఆర్ ది ప్రొడ్యూసర్ ఆనంద్ గారి ది డైరెక్టర్ ఆయన ఆర్టిస్ట్ నా డ్యూటీ అది చేసుకుంటే వెళ్ళిపోతా అసలు ఏం జరిగింది వాళ్ళని కలిసే ప్రయత్నం చేయలే ఆలోచన కూడా రాలేదు సో అంటే జనరల్ గా మీరు ఒక ప్రాజెక్ట్కి ఓకే చెప్తారు అంటే దాంట్లో మీకు బాగా స్కోప్ ఉంటుంది అని మీరు బిలీవ్ చేయాలి ఒకటి అండ్ మీకు బాగా నచ్చింది ఓకే నేను ఈ రోజుల్లో చేయగలను అని రెండు ఒక దర్శకులు తన యావత్ జీవితాన్ని పని పెట్టి కొన్ని వందలాది కుటుంబాలకు సరిపడే డబ్బులు ఒక నిర్మాత పెట్టి నాకు నన్ను పిలిచి అవకాశం ఇచ్చి డబ్బిచ్చి బ్రేక్ఫాస్టు లంచు డిన్నరు టిఫిన్ తొక్క తొక్కర ఇచ్చి కన్వీనియన్స్కి డబ్బులు ఇచ్చి ఒక అసిస్టెంట్ని ఇచ్చి ఒక క్యారమాన్ని ఇచ్చి ఈ చేసిన తర్వాత నేను నాకు ఇది నచ్చదా అట్లా లేదమ్మా ఎనీ ప్రొడ్యూసర్ ఎనీ డైరెక్టర్ వేషం ఉంటే నేను చేస్తాను అంతే సో అసలు నేను కథ కూడా వినానమ్మా నాకు నా పాత్ర ఎట్లాంటిది దీంట్లో మనం ఏదైనా సంథింగ్ ఎక్స్ట్రాడినరీ చేయగలుగుతామా రైట్ చేద్దాం నేను డైరెక్టర్ గుడ్డిగా నమ్మిస్తాను డైరెక్టర్ ఇలా ఏలు పెడితే ఇట్లా ఏలు పెడితే ఇట్లా పట్టుకుని వెళ్ళిపోతాం గుడ్డి బ్లైండ్ అంటే యాక్టర్ అనే వాళ్ళు ఏ రోల్ ఇచ్చినా చేయగలిగేలా ఉండాలి అలాగే ఉంటారు ఉన్నారు కాబట్టి యాక్టర్ అవుతారు కానీ కొన్ని వేషాలు చేయడం వల్ల ఫ్యూచర్ ఉండదు అనేది కూడా చాలా మంది ఆర్టిస్టుల నుంచి విన్నాము సో అలాంటిది మీకేం లేదా ఏది ఇచ్చినా చేయడానికి రెడీ ఉన్నారు అంటే నాకు కొన్ని కొన్నిసార్లు ఈ క్యారెక్టర్ శ్రీకాంత్ చేస్తే బాగుంటుంది అనుకుని కూడా కొంతమంది డైరెక్టర్స్ రాసుకుంటారు కదా అయితే అలా రాసుకున్నారు తర్వాత ఏదో సం

ఆ రోల్ ఏంటంటే సొసైటీ పరంగా హ్యూమన్ మీరు సొసైటీలో సర్వైవ్ సర్వైవ్ చేసే ఒక హ్యూమన్ బీయింగ్ మీకు అది కరెక్ట్ కాదు అనిపిస్తుంది బట్ అదే రోల్ మీరు యాక్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అప్పుడు మీరు ఎలా దేని మాట వింటారు ఇన్ఫా ఇంకా ఇన్ఫాక్ట్ ఇట్ బికమ్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ దంగ్ గర్ల్ ఫీల్స్ వెరీ సెక్యూర్ అండ్ హ్యాపీ ఒక సినిమాలో అయితే నేను ఇట్లా కాదమ్మా కందిపోతే చేతున్నాయి ఇలా పట్టుకుంటాను రూమ్ ఉంటుంది నువ్వు కొంచెం ఇలా 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 చేసుకోవాలి సరేనా సరేనా బేటా సరేనా బేటా అని ఇంకోటి నీ టీషర్ట్ షర్ట్ ఉంది కదా షర్ట్ లోపల ఇలా చేపడితే అన్నది కాదు బెటా నేను చెప్పేది ఒకటి అని అవుతుంది చేసేది రేపు సీన్ ఆమెను అవుతుంది డూ గెట్ మీ సో ఒక కంఫర్టబుల్ ప్రాసెస్కి వచ్చేసి అక్కడ షూటింగ్ టైంలో ఏం జరిగింది అది ఇంపార్టెంట్ కాదు కెమెరా ముందు ఏం జరిగింది జనాలు చూసేటప్పుడు చెత్తన డాష్ అని నేను తిట్టుకోవాలి చూసావా అమ్మాయి కనిపిస్తే చంపేయాలని ఆ నిజాయితీ నేను వాళ్ళకి ఆ బాధ అనిపించేటలా నేను చేయగలగాలి నేను ఫీల్గా నాకు అలా కదా అవునా కదా ఇప్పుడు మందు తాగుతున్న సీన్ అంటే బాటిల్ బాటిల్ తెచ్చి ఫుల్ మందు తాగి ఉంటాం ఏంటి మాకు ఇచ్చేది హ్యాపీ విత్ వాటర్ ఆ కలర్ అలా ఉంటుంది దాని దగ్గర అబ్బా అది రాంటాం అంటే కదా ఒక అమ్మాయిని చూసి కామంగా చూడండి సార్ అంటారు టేక్ అంటాం అంటాం అది నెంబర్ త్రీని చూసి చేసాను అవుట్ ఇది మ్యాటర్ మ్యాన్ my job is to give an expression so that people understand what i'm doing okay nen feel ayana feel ayana three inches aithe idu kaam raadu kada okay so personal ga em undadu just uh, uh, i that's down. how i'd like to do it okay మీ పర్సనల్ ఒపీనియన్ చెప్పండి రీసెంట్ రిలీజ్ అయిన మీ ట్రైలర్ చూసాము మర్డర్ మూవీ ట్రైలర్ వేరే గతి లేదు కాబట్టి చంపించారు సో వేరే గతి లేదు చంపించడం తప్ప మీరు చెప్పండి పర్సనల్ గా because it is against the law of course morals are questionable law is one for all yeah so if it is illegal it's wrong maybe okay మీరు ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఇలా ఉన్నారు కదా సార్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇలాగే ఉండేవాళ్ళ చిన్నప్పటి నుంచి ఏమన్నా పరిస్థితుల ప్రభావం వల్ల ఇలాగే ఏమన్నా అండ్ కొంతమందితో తిరిగితే కొన్ని అలవాటు చేసుకుంటాం అన్నట్లు ఇట్లా ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయడం వల్ల గానీ కాదమ్మా గొప్ప కొన్ని గొప్ప పరిస్థితులు కొన్ని గొప్ప సన్నివేశాలు జరిగాయి గొప్ప మనుషుల్ని కలిసి మెల్లిగా ఎదుగుతూ ఈ స్థాయికి ఇంకా చాలా ఎదుగాలి రామ్ గోపాల్ వర్మ గారు లాంటి ఆ ప్రశ్న అడిగేది ఆయన గురించే కదా ఆయన కలిసిన తర్వాత ఇలా ఏరా అని మీరు కూడా కలిస్తే బాగుపడతారు లేకపోతే ఇలా ఉండిపోతారు మీరు అంటే చూస్తే జాలి ఇస్తారు నాకు ఎందుకంటే మనసులో ఉన్న మాట బయట పెట్టలేక పిసుక్కొని పిసుక్కొని అబద్ధాలు ఆడతారు కదా లోపల దాచుకొని లోపల వేరే విషయం దాచుకొని బయట మాత్రం మంచిగా మాట్లాడడం న్యాయం అయితే మేము అన్యాయం వాళ్ళమే మనసులో ఒకటి అనిపించింది చెప్పామయ్యా కానీ తప్పు చేయలేదు కదా అవునా కదా నాకు ఇప్పుడు ఒక బాబా బావ నేను అలాంటి దాన్ని కాదంటే నేను అలాంటి కానీ వెళ్ళిపోతాను నేను నేను అన్నది వేరే ఇంటెన్షన్ నీకు అర్థమైన ఇంటెన్షన్ నాకేం సంబంధం అందరూ గొప్ప గొప్ప నేను తడికెళ్ళబడి గారు కో డైరెక్టర్ని ఆయన దగ్గర నేను నా గురువారు గురువర్యల దగ్గర నేర్చుకుని ఆయన కొన్ని విషయాలు చెప్పి అందరి దగ్గర అన్ని అనుభవాల నుండి అన్ని విషయాల నుంచి నేర్చుకుని ఇక్కడ దాకా వచ్చారు ఆయన అన్నిటికన్నా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ నా జీవితంలో ఎవరిదంటే డాన్ ఆర్ ఎక్కువ అందుకే ఆయనలాగా ఉండను నేను ఆర్జీవి గారికి నాకు కామన్ సినిమా మిగతా ఏది ఆయనకు నాలో ఇష్టం ఉండదు ఆయనకి నాకు డిఫరెంట్ అంటే ఆయనకు మనసులో అనిపించి ప్రతిదీ చేస్తారు నాకు మనసులో అని అనిపించే ప్రతిదీ ఆలోచించి నాకు కావాల్సింది నేను చేస్తాను మనం మనుషులం కదా సార్ అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే నాలుగు గోడల మధ్యలో చేసేది నాలుగు గోడల మధ్యలో మనం మాట్లాడేది బయట మాట్లాడకూడదు బికాస్ మనం ఒక సమాజంలో బతుకుతున్నామంటే వాటికి తగ్గట్లుగా అనుగుణంగా మనం ఉండాలి అలా అని చెప్పి నేను మనసులో అనుకున్నాను కాబట్టి నేను చెప్పేస్తున్నా అని చెప్పి ఓపెన్ గా ఉండటం కూడా ఎంతవరకు కరెక్ట్ అంటారు అట్లాంటి వాళ్ళు వెంటనే పోయి నలుగురు పెళ్లి చేసుకొని ఇంకా నలుగురు రూపాయలు అల్లూడిగా తెచ్చుకొని బట్టలు పి డ్యాన్స్ చేయాలి అదే ఇంకోటి ఉన్నాడు గుడ్ న్యూస్ యూర్ వెరీ సో సెక్సీ అన్నాడు అట్లా ఎట్లా అనమాన అన్నారు అనుకోండి ఫస్ట్ కూడా పెళ్ళి చేసుకోండి ఎవరంత రూడ్గా ఉండరమ్మ జస్ట్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఎవరంతా రూడ్గా ఉండరు మనసులో ఉన్న మంచి మాట చెప్పడానికి కూడా నాకు అందుకే అందుకేనమ్మా బెదురెందుకు సోదరా నీకు బెదురెందుకు సోదరా తప్పులోడికే లేనిది నీకెందుకు సోదరా అవునమ్మా కరప్షన్ చేస్తారు ఇది చేస్తారు అది చేస్తారు బలా బలాత్కారం చేస్తాం వాళ్ళు మొహం లేకుండా చేస్తున్నారు మేము ఒక మంచి విషయం మనసులో అనిపించింది చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి సార్ మీరు అంటే ఏది అన్న అంటే వచ్చేదా నేను అలా అనుకుంటాను అంటే ఇప్పుడు సరిగ్గా అడగచ్చు కదా మీరు ఆల్కహాల్ పుచ్చుకుంటారు పుచ్చుకుంటాను ఓకే ఐ డ్రింకింగ్ ఐ లవ్ ఎంజాయ్ చేయాలి డ్రింకింగ్ ఆల్కహాల్ అలా ఎలా అనేసారం నోడుతూ ఉంటాం మీరు ఎక్కడి నుంచి అంటారో తెలియదు అంట నేను అలా ఎలా అంటాం ఊత పదాలు వాడే ప్రపంచంలో మంచి మాట్లాడేటప్పుడు కష్టమే కదా సో మీరు కొన్ని మూవీస్ చేశారు ఇప్పటి వరకు బిజీ అయిపోయారు ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పటి వరకు సార్ ఈ పీరియడ్ ఆఫ్ టైంలో లో ఎప్పుడైనా సరే ఎందుకు రా బాబు ఇండస్ట్రీకి అని ఏమైనా రిగ్రెట్ అయ్యారా నాకు తెలిసినంత వరకు అయితే చాలా హ్యాపీ ఉన్నారు ఇంకా ఇంకా వెళ్ళాలని చూస్తున్నారు బట్ ఏదైనా తప్పు తప్పు చేస్తే చేస్తే క్షమాపణ కూడా దండించండి రెండు రోజులు నేను ఏదైనా మ్యారీ రాంగ్ రూట్లు వెళ్తాను కరెక్షన్ చేసుకుని వెళ్ళిపోవడం కానీ రిగ్రెట్లు గిగ్రెట్లు ఏదో ఓకే ఇన్ జనరల్ బాగా క్లోజ్ గా ఉన్న ఫ్రెండ్ ఎవరు ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా మంది ఉన్నారు మనకు చాలా మంది క్లోజెస్ట్ వన్ ఉంటారు కదా తెలుగులో చెప్పాను ఇప్పుడు తమిళ్ చెప్తే నరియా పేరు ఇరకారు నా అదిలో ఉంగులకి నీకు కేట కేడివికి నా బదులు చాలా నేను ఎందుకంటే ఫస్ట్ టైం తెలుగులో చెప్తే మీకు అర్థం కాలేదు అని అనిపించి అందుకే తమిళ చెప్తే ఐ విల్ నాట్ డిఫరెన్స్ ఈ విభజించి వీరు తక్కువ లేకుండా నేను నా దరిద్రం నాలో లేదు నాకు అన్నిటికన్నా ఇష్టమైన వాళ్ళు ఎవరన్నా అడిగితే వేరే అన్నిటికన్నా క్లోజెస్ట్ ఫ్రెండ్ అని ఉండరు మా నాకు బంగారు కొండ మనిషి ఎవరు అంటే క్లోజెస్ట్ నలుగురు ఉన్నారు దాంట్లో ముగ్గురు మాత్రం బంగారు కొండలే మంచోళ్ళు ఆర్టిస్ట్ సుభాష్ ఆర్టిస్ట్ రవివర్మ ఆర్టిస్ట్ గిరిగర్

రైట్ ఇలానే మీరు ఇంకా ఫర్దర్లీ చాలా ప్రాజెక్ట్ రైట్ థ్యాంక్ యూ సార్ సో చూసారు కదా ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్ విత్ డాక్టర్ కృష్ణస్వామి శ్రీకాంత్ అయ్యంగర్ కీప్ వాచింగ్